हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम टू माय यूट्यूब चैनल। टुडे माय टॉपिक इज एमेटिक्स। सो एमेटिक्स अनेदि चाला इंपॉर्टेंट टॉपिक। सो टॉपिक लोकि वेल्लिपोदामु। एमेटिक्स आर ड्रग्स दट काज वॉमिटिंग। सो एमेटिक्स अनेवि एंटी अंटे मनकि वॉमिटिंग नि कलिगिंचे ड्रग्स ने एमेटिक्स अंटामु। सो इन केस इप्पुडु मनकि स्टमक अनेदि अपसेट अयिंदि अनुकोंडि, लेदु अंटे समथिंग एदो पॉइजन कंडीशन लोपल मनकु वॉमिटिंग अनेदि चेपिस्तारु कदा, सो अलांटप्पुडु एंटि एलांटि ड्रग्स इस्तारु अंटे एमेटिक्स की संबंधिंचिन ड्रग्स अनेवि इस्तारु। सो इलांटि ड्रग्स इच्चिनप्पुडु मनकु वॉमिटिंग अनेदि वस्तुंदि। वॉमिटिंग अनेदि वच्चिनप्पुडु मनकु स्टमक मोत्तं क्लीन अयिपोतुंदि, सो दान्ने एमेटिक्स अंटामु। सो वॉमिटिंग इज अ फोर्सफुल एक्सप्लोजन ऑफ द कंटेंट ऑफ स्टमक वाया माउथ आर सम टाइम्स थ्रू नोज। सो वॉमिटिंग अनेदि फोर्सफुल एक्सप्लोजन। सो मनमु इप्पुडु मनकि नार्मल गा वॉमिटिंग अनेदि रावट्लेदु कदा, सो मनकि मन कंडीशन नि बट्टि एमेटिक्स अनेदि तीसुकुन्नप्पुडु एमवुतुंदि अंटे मन वॉमिटिंग सेंटर एक्टिवेट चेसि मनकि वॉमिटिंग वच्चेलागा ओक फोर्सफुल एक्सप्लोजन फोर्स गा मनकि वॉमिटिंग रावडंलो हेल्प चेस्तुंदन्नट्टु। सो वॉमिटिंग अनेदि मनकि स्टमक नुंचि माउथ की माउथ द्वारा गानी लेदु अंटे सम टाइम्स नोस द्वारा गानी वॉमिटिंग अनेदि जरुगुता उंटुंदि। कोंदरिकि ओक्कोक्कसारी नोस नुंचि वाटर रावडम इलागा जरुगुतू उंटुंदि कदा, सो अदि कूडा नथिंग बट वॉमिटिंग अन्नट्टे। सो इलागा एमेटिक्स यूज चेयडं वल्ल मनकि एंटि अंटे मन बॉडी लोपल स्टमक लोपल फोर्सफुल गा एक्सप्लोजन अनेदि जरिगि वॉमिटिंग अनेदि रावडं जरुगुतू उंटुंदि। नेक्स्ट एमेटिक्स टेक्स ए वैल्युबल पार्ट इन ट्रीटमेंट आफ् पॉइजनिंग। अलांग विद द पॉइजनिंग दे आर also used in the treatment of overdose or adverse effect of drugs. So emetics anevi idi oka valuable part of treatment. So poison ippudu oka person unnadu ankonde, aa person athanu poison teeskunnadu. So poison teeskunnappudu manamu intlo pala first aid ga em chestamu, koncham surf water gaani ilaaga something salt water gaani istam kada. So ala ichinappudu enti aa person ki వామిటింగ్ అనేది వస్తుంది. వామిటింగ్ అనేది ఎందుకు వచ్చేలాగా చేస్తారు అంటే, తను ఏదైతే పాయిజన్ తీసుకున్నాడో ఆ పాయిజన్ అనేది బయటికి రావడం కోసం ఇలాగా మనము ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాము. అదే హాస్పిటల్స్ కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎమెటిక్స్ అనేవి ఇస్తారు. సో ఎమెటిక్స్ అనేది మనకి ఇది ఒక వాల్యుబుల్ పార్ట్ అన్నట్టు. ఎప్పుడు అంటే పాయిజన్ ట్రీట్మెంట్ లో, పాయిజన్ తీసుకున్న కండిషన్ లోపల ట్రీట్మెంట్ చేయడంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటేంటి అంటే ఓవర్ డోస్ లోపల ఏమైనా పాయిజన్ తీసుకున్నప్పుడు కానీ, లేదు అంటే అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్, కొన్ని డ్రగ్స్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అనేవి రావడం వల్ల కానీ ఆ కండిషన్ లోపల పర్సన్ పాయిజన్ కి కండిషన్ కి గురవ్వచ్చు కదా, సో అలాంటప్పుడు తనని సేవ్ చేయడానికి ఎమెటిక్స్ ని ఇస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఎమెటిక్స్ సమ్ టైమ్స్ ఆల్సో యాడెడ్ టు కఫ్ ప్రిపరేషన్స్ ఇన్ లో డోసెస్ టు స్టిమ్యులేట్ ఫ్లో ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సెక్రేషన్స్. సో ఒక్కొక్కసారి ఎమెటిక్స్ ని మనము కఫ్ ప్రిపరేషన్ లోపల లో డోస్ లోపల, హెవీ డోస్ కాదు, జస్ట్ లో డోస్ లోపల మాత్రమే ప్రిపేర్ చేస్తారు. ఈ ఎమెటిక్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు స్పూటం అనేది ఉందనుకోండి, బాగా తన లంగ్స్ లోపల జామ్ అయిందనుకోండి, అప్పుడు ఆ స్పూటం ని రిలీవ్ చేయడానికి మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి దాన్ని స్పూటం ని సెక్రీట్ చేయడానికి లైట్ గా ఎమెటిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ మనం ఇలాగా ఎమెటిక్స్ గా ఏం కాంపౌండ్స్ యూజ్ చేస్తాము అంటే, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి కాపర్ సల్ఫేట్ గానీ సోడియం క్లోరైడ్ గానీ, అంటే ఇందాక చెప్పాను కదా సాల్ట్, జింక్ సల్ఫేట్, సోడియం పొటాషియం టార్టరేట్, ఇవన్నీ కూడా మనము నార్మల్ గా ఇనార్గానిక్ కాంపౌండ్స్ గా యూజ్ చేస్తాము. సో టాపిక్ ఒక్కొక్క కాంపౌండ్ గురించి చూద్దాము. సో ఇందులోపల మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కాపర్ సల్ఫేట్. సో దీని యొక్క ఫార్ములా చూద్దాము, CuSO4. సో సియు అంటే కాపర్, SO4 అంటే సల్ఫేట్. కాపర్ CuSO4 5H2O అంటే 5 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి దీనికి 249.7. నెక్స్ట్ సినోనేమ్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక పర్సన్ కి ఒక ప్లేస్ లోపల ఒకలాగా ఇంకో ప్లేస్ లోపల ఇంకో నేమ్ తోటి, లేదు అంటే తన ఇంట్ లోపల నిక్ నేమ్ తోటి ఎలా అయితే 2-3 నేమ్స్ తోటి పిలుస్తారో, సో ఒక కాంపౌండ్ కి 2 or 3 నేమ్స్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే సినోనేమ్ అంటాము. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ కి సినానేమ్ వచ్చేసి క్యూప్రిక్ సల్ఫేట్. నెక్స్ట్ ప్రాపర్టీస్, కాంపౌండ్ కి ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో అవేంటి అంటే ఫిజికల్ గా గానీ కెమికల్ గా గానీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో వాటి గురించి చూద్దాము. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీప్ బ్లూ. సో ఇది మనకి చూడడానికి డీప్ బ్లూ కలర్ లోపల ఉంటుంది కాపర్ సల్ఫేట్ అనేది. బ్లూ క్రిస్టలైన్ గ్రాన్యుల్ పౌడర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మనకి క్రిస్టలైన్స్ అంటే ఇలాగా కొంచెం క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా,
సో ఇలాంటి వాటిని క్రిస్టలైన్స్ అంటాము. గ్రాన్యులర్ పౌడర్ అనేది ఉంటుంది. ఫ్లోరోసెన్స్ స్లోలీ ఇన్ డ్రై ఎయిర్. సో ఎఫ్లోరోసెన్స్ అంటే దాంట్ లోపల ఏమైనా ఇప్పుడు లైట్ గా ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు దీంట్లోంచి ఇలాగ వేపర్స్ అనేవి, ఇప్పుడు మనం ఎట్లా అయితే ఈనో పౌడర్ ని గ్లాస్ లోపల వేసినప్పుడు ఇవి ఇలాగా ఫ్యూమ్స్ లాగా వేపర్స్ లాగా బయటికి ఎలిమినేట్ అయిపోతాయో, సో ఇది ఈ కాంపౌండ్ కాపర్ సల్ఫేట్ అనేది ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు దానిలోంచి ఫ్లోసన్స్ అనేవి బయటకు వస్తాయి, నథింగ్ బట్ వేపర్స్ లాగా బయటికి వచ్చేస్తాయి అన్నట్టు. సో సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్ లో దీన్ని సాల్యుబుల్ చేయొచ్చు. అండ్ బాగా ఇందులోపల సాల్యుబుల్ అవుతుంది అంటే బాయిలింగ్ వాటర్, అంటే మరిగే వాటర్ ఉంటుంది కదా దాని లోపల, ఇది ఫాస్ట్ గా సాల్యుబుల్ అవుతుంది. అండ్ మెల్లిగా దేంట్ లోపల అంటే గ్లిసరాల్ లోపల స్లోగా సాల్యుబుల్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఇట్ ఈస్ ఆప్టైన్డ్ బై రోస్టింగ్ కాపర్ కంటైనింగ్ సల్ఫైడ్ ఓర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ బై హీటింగ్ కాపర్ ఇన్ ఏ ఫర్నెస్ విత్ సల్ఫర్. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు లార్జ్ అమౌంట్ లోపల బల్క్ అమౌంట్ లోపల కాపర్ సల్ఫేట్ ని ప్రిపేర్ చేయాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొలిమి అనేది పెడతారు కదా. సో అలా కొలిమి పెట్టినప్పుడు దాంట్ లోపల ఉన్న సల్ఫర్ అనేది, ఇప్పుడు మనం ఎప్పుడైతే కాపర్ ని హీట్ చేయడం స్టార్ట్ చేస్తామో, సో ఆ కాపర్ అండ్ సల్ఫర్ ఇవి రెండు కూడా ఎయిర్ తోటి కంబైండ్ అయ్యి ఫైనల్ గా మనకి కాపర్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఇలాగా మనము కాపర్ సల్ఫేట్ అనేది ఫామ్ అయిన తర్వాత దీనికి ఏం చేస్తాము అంటే, ఇలాగా కాపర్ సల్ఫేట్ ని అండ్ సియుఓ ఫామ్ అయిన తర్వాత దీనికి H2SO4 ని డైల్యూట్ H2SO4 ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఈ సొల్యూషన్ ని, ఇప్పుడు H2SO4 యాడ్ చేస్తాం కదా, యాసిడ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తే మనకి ఇది ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ గా చేంజ్ అయిపోతుంది. సో ఇది ఫైనల్ గా మనకి క్రిస్టల్స్ ఫామ్ లోపల మనకి సపరేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలాగా ఇండస్ట్రియల్ లెవెల్ లోపల కాపర్ సల్ఫేట్ ని ప్రిపేర్ చేస్తారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్, నార్మల్ గా కాపర్ సల్ఫేట్ ని ఇలానే ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. నథింగ్ బట్ ఏం లేదు, ఇందులోపల సల్ఫర్ తోటి మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో అప్పుడు సల్ఫర్ తోటి కాపర్ అనేది రియాక్ట్ అయ్యి ఎయిర్ తోటి కంబైండ్ అయ్యి ఫైనల్ గా మీకు కాపర్ సల్ఫేట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ దీని యొక్క అస్సే అంటే ఏం లేదు, ఒక కాంపౌండ్ అనేది, ఇప్పుడు కాపర్ సల్ఫేట్ కాంపౌండ్ అనేది ప్రిపేర్ చేసాం కదా, సో దీని యొక్క క్వాలిటీ గానీ ప్యూరిటీ గానీ ఎలా వచ్చింది ఏంటి అనేది చెక్ చేయడానికి చేసే టెస్ట్ నే ఎస్సే అంటాము. సో ఎస్సే వే క్వాంటిటీ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో కాపర్ సల్ఫేట్ ని వాటర్ లో డిజాల్వ్ చేయాలి. వాటర్ లో డిజాల్వ్ చేసిన తర్వాత స్లైట్లీ యాడ్ పొటాషియం ఐడైడ్. సో కాపర్ సల్ఫేట్ ని ఇలాగా మనము ఒక కొనికల్ ఫ్లాస్క్ లోపల కాపర్ సల్ఫేట్ తీసుకోండి. సో కాపర్ సల్ఫేట్ తీసుకున్న తర్వాత దీనికి పొటాషియం అయోడైన్ ని లైట్ గా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అయోడైన్ ఇస్ టైట్రేటెడ్ విత్ స్టాండర్డ్ సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ బై యూజింగ్ స్టార్చ్ యాజ్ అన్ ఇండికేటర్. సో దీంట్ లోపల ఇంకోటి స్టార్చ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని టైట్రేట్ చేయండి. సో టైట్రేషన్ దేంతో చేస్తారు అంటే స్టాండర్డ్ సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ తోటి. ఇక్కడ బ్యూరేట్ లోపల మనం సోడియం థయోసల్ఫేట్ ని తీసుకుని మనం దీన్ని టైట్రేట్ చేస్తాము. టైట్రేషన్ చేస్తున్నప్పుడు మనకి కంటిన్యూడ్ ఆంటిల్ ఫెయింట్ బ్లూ కలర్ పర్సిస్ట్. సో మనకి ఫెయింట్ బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా మనకి వచ్చిన తర్వాత ఫైనల్ గా 2 grams ఆఫ్ పొటాషియం థయోసైనేట్ ఈజ్ దెన్ యాడెడ్. ఇలాగా బ్లూ కలర్ అనేది వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ 2 grams ఆఫ్ పొటాషియం థయోసైనేట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ దీన్ని టైట్రేషన్ అనేది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసినప్పుడు బ్లూ కలర్ అనేది డిసప్పియర్ అయిపోతుంది. సో ఇది దీని యొక్క ఎస్సే. సో ఇది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎయిర్. సో ఎయిర్ నుంచి దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ హీట్ ఎందుకు అంటే ఇది హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్ ఉంది కాబట్టి ఎయిర్ తోటి ఎక్స్పోజ్ అయినప్పుడు దీంట్ లోపల ఎఫ్లోరసెన్స్ దీంట్లోంచి ఎఫ్లోరసెన్స్ అంటే ఇట్లా లైట్ గా వేపర్స్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. అండ్ హీట్ నుంచి కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మాయిశ్చర్ కి దీన్ని ఎక్స్పోజ్ చేయకూడదు. నెక్స్ట్ యూజెస్. సో యూజ్డ్ యాజ్ ఎమెటిక్. సో దీన్ని ఎమెటిక్ అంటే నథింగ్ బట్ వామిటింగ్ వచ్చేలాగా యూజ్ చేసేదాన్ని ఎమెటిక్ అంటాము. ఎమెటిక్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ గా దీన్ని ఆస్ట్రింజెంట్ గా యూజ్ చేయొచ్చు. ఆస్ట్రింజెంట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఎక్కడైనా ఎగ్జాంపుల్ గా ఈ ఫింగర్ కట్ అయింది అనుకోండి, ఈ ఫింగర్ కట్ అయినప్పుడు మనకు బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా బ్లడ్ అనేది ఆగడానికి మనము పెట్టే మెడిసిన్ నే ఆస్ట్రింజెంట్ అంటాము. నెక్స్ట్ ఫంగిసైడ్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ఎగెనిస్ట్ గా ఫైట్ చేయడానికి కూడా ఇది కాపర్ సల్ఫేట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్ ఇన్ బెనెడిక్స్ అండ్ ఫెలింగ్స్ రియజెంట్. సో మనము ల్యాబొరేటరీ లోపల
టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటాం కదా. సో చేసినప్పుడు బెనెడిక్స్ రియేజెంట్ లోపల అండ్ బెనెడిక్స్ రియేజెంట్ ప్రిపేర్ చేయడానికి, ఫెయిలింగ్స్ రియేజెంట్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ కాపర్ సల్ఫేట్ ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తారు. సో ఇది కాపర్ సల్ఫేట్ గురించి. సో నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేసి సోడియం పొటాషియం టార్టరేట్. సో సోడియం పొటాషియం టార్టరేట్ అనేది దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C4H4NaKO6. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 210.158. సినానేమ్స్ వచ్చేసి రోచెల్లే సాల్ట్. సో సినానేమ్స్ అంటే దీనికి ఇంకొక నేమ్ అన్నట్టు. నెక్స్ట్ దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ సోడియం కార్బోనేట్ ఈజ్ యాడెడ్ టు ద సస్పెన్షన్ ఆఫ్ పొటాషియం టార్టరేట్. సో పొటాషియం టార్టరేట్ ని ఫస్ట్ సో పొటాషియం టార్టరేట్ ని తీసుకోండి. సో పొటాషియం టార్టరేట్ ని తీసుకుని దీన్ని డిజాల్వ్ చేసి ఒక సస్పెన్షన్ లాగా ప్రిపేర్ చేయండి. సో సస్పెన్షన్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత దీనికి సోడియం కార్బోనేట్ ని యాడ్ చేయండి. సో సోడియం కార్బోనేట్ ని యాడ్ చేసిన తర్వాత దీనికి ద మిక్స్చర్ ఈజ్ దెన్ హీటెడ్ బై బాయిలింగ్ దెన్ అలౌడ్ టు కూల్. సో ఇప్పుడు ఇవి రెండింటిని తీసుకున్నారు కదా, దీన్ని ఏం చేయాలి అంటే బాయిల్ చేయడం స్టార్ట్ చేయండి. సో బాయిల్ చేసిన తర్వాత దీన్ని కొద్దిసేపటికి కూల్ చేయండి. కూల్ చేస్తే దీంట్లో ఏమవుతాయంటే క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నట్టు మనకి. సో ఇలాగా మనము ఇండస్ట్రీ లెవెల్లో సోడియం పొటాషియం టార్టరేట్ ని ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ దీని యొక్క ప్రాపర్టీస్ చూద్దాము. సో ప్రాపర్టీస్ అంటే దీనికి ఉండాల్సిన క్వాలిటీస్. సో దీనికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ కిందికి వస్తాయి. సో ఇది చూడడానికి మనకు వైట్ గా గానీ లేదంటే కలర్లెస్ గా క్రిస్టల్స్ ఫామ్ లో వల్ల అవైలబుల్ గా ఉంటాయి. సో క్రిస్టల్స్ అంటే ఇలాగా ఉంటాయి కదా, సో లైట్ గా ఫ్లేక్స్ లాగా ఉంటాయి కదా, సో దాన్ని క్రిస్టల్స్ అంటాము. నెక్స్ట్ దీని యొక్క టేస్ట్ అనేది సెలైన్ టేస్ట్ లాగా లైట్ కొంచెం సాల్ట్ టేస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది అండ్ ఇది ఆర్డర్లెస్, దీనికి ఎలాంటి స్మెల్ కూడా ఉండదు. సో ఆల్కహాల్ లో మాత్రం ఇది సాల్యుబుల్ అవ్వదు. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ చూద్దాము. యూజ్డ్ యాజ్ ఎమెటిక్. సో దీన్ని ఎమెటిక్ గా యూజ్ చేస్తారు. సో ఎమెటిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే వామిటింగ్, ఇప్పుడు మన బాడీ మనం ఎవరైనా కండిషన్ లో ఏదైనా ఒక పర్సన్ పాయిజన్ తీసుకున్నాడు అనుకోండి, ఆ పాయిజన్ ని మనము బయటికి వామిట్ చేయించాలి కాబట్టి ఇలాగా ఇది దీన్ని తీసుకుంటాం అన్నట్టు. ఇది ఎమెటిక్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని లాగ్జేటివ్ గా యూజ్ చేస్తా, లాగ్జేటివ్ గా కూడా యూజ్ చేయొచ్చు. లాగ్జేటివ్ మీన్స్ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని లాగ్జేటివ్ అంటారు. సో అలా నెక్స్ట్ ఎఫర్వెసెంట్ పౌడర్ లాగా కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది కంప్లీట్ గా ఎమెటిక్స్ గురించి. స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ మాత్రం వదలకండి, ఏ క్వశ్చన్ కూడా వదలకండి. నెక్స్ట్ దీన్ని మెయిన్ గా ఏం చేయాలి అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ గుర్తుండాలి అంటే ఇప్పుడు మనము డైలీ లైఫ్ లో దీన్ని కన్వర్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఓహో ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందా, అలా చేస్తే ఇలా అవుతుందా అనేది మనకు కంప్లీట్ గా ఒక గ్రిప్ వచ్చేలాగా దాన్ని ప్రాపర్ గా చదవాలన్నట్టు. సో దీనికి ట్రిక్స్ కూడా ఏమీ ఉండవు. సో బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ మనము బాగా గుర్తు పెట్టుకోవాలి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కంబైన్ స్టడీస్ చేయండి. సో తను తనతోని ఆ రోజు అలా అన్నాను కదా, సో తనకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అని మనకి ఎగ్జామ్ లో రాసేటప్పుడు అట్లీస్ట్ అదైనా గుర్తుకొచ్చి మనం ఆన్సర్ అటెంప్ట్ చేసేలాగా ఉంటామన్నట్టు. సో ఇది కంప్లీట్ గా కాపర్ సల్ఫేట్ గురించి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఫర్దర్ గా ఇంకొందరికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా క్లాస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.